అప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీకి ఒక బలమైన వర్గంగా మద్దతుగా నిలబడ్డారు. అసలు జగన్ సొంత సామాజిక వర్గం కన్నా గట్టిగా నిలబడ్డారు వారు. వారంతా ట్రెడిషనల్గా కాంగ్రెస్ వైపు ఉండేవారు. తెలుగుదేశం బలంగా ఉన్న రోజుల్లో కూడా మాదిగల మద్దతు ఇచ్చేవారు, కానీ మాలలు మాత్రం కాంగ్రెస్ వైపే ఉండేవారు. వారి సంఘాల్లో కూడా రకరకాల గ్రూపులు, ఒక గ్రూపు ఒకవైపు మరో గ్రూపు మరోవైపు నిలబడేవి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగాక మాత్రం సాలిడ్గా ఆయనకే మాలలంతా మద్దతుగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ జగన్ కాన్ఫిడెన్స్ వాళ్లే, పథకాల కన్నా కూడా వారినే ఎక్కువగా నమ్ముకున్నారు. అందుకే వారిలో ఏ మాత్రం తేడా కనిపించినా అలర్ట్ అయిపోతారు. గోదావరి జిల్లాల్లో వీరంతా ఈసారి టీడీపీ జనసేన వైపు వెళుతున్నారని పసిగట్టే అమలాపురంలో కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరుతో చిచ్చు పెట్టారనే ఆరోపణలున్నాయి. అయితే అది అంతగా ఫలించలేదు. ఇప్పటి వరకు జగన్కు వ్యతిరేకంగా అదే సామాజిక వర్గంలో కొందరున్నా నోరు విప్పేవారు కాదు, బయటకొచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయనడానికి సంకేతం మాల మహానాడు నాయకులు కొందరు బహిరంగంగా బయటకొచ్చి మరీ జగన్పై విరుచుకుపడటం. మాలమహానాడు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడంలో ఎందుకు జాప్యం జరిగింది? అన్నిటితో పాటు చేయకుండా కావాలని తర్వాత చేయడం ఏంటి? మళ్ళీ అభ్యంతరాలకు నిరసనలకు అవకాశం ఇచ్చేలా నెల రోజుల టైం ఎందుకిచ్చారు అంటూ ఐక్యవేదిక నేత గుర్రం రామారావు నిలదీశారు. అమలాపురం అల్లర్లు వైసీపీయే కావాలని చేయించినట్లు అనుమానం వస్తుందని చెప్పారు. ఏ అన్ని జిల్లాల పేర్లు పెట్టినప్పుడు 30 రోజులు టైం ఇచ్చి నిరసన తెలియజేయమని తెలియజేయలేదు కదా? ఎందుకు అంబేద్కర్ గారు జిల్లా పెట్టినప్పుడు మాత్రమే మీరు తిరస్కరణలు నిరసనలు ఆహ్వానిస్తున్నారు అడుగుతున్నాం? అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా నిరసనలు అడుగుతా ఉన్నాం? మీరు అంబేద్కర్ జిల్లా పెట్టినప్పుడు ఓకే చేసేయండి, ఇంకా నిరసనలు ఎందుకు ఆహ్వానిస్తున్నారు? అంటే మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇది రాజకీయ కుట్రనా? అంటే మీ రాజకీయ కుట్రలో సామాన్య మనుషులు బలవాలని మీరు కోరుకుంటున్నారా అని మేము గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం. అమలాపురంలో జరిగిన అల్లర్లకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్తా ఉన్నాం. అసలు ఎస్సీల కోసం పెట్టిన సంక్షేమ పథకాలు 21 దాకా ఎత్తేశారని, మాలల ఓట్లతో గెలిచి వారికే అన్యాయం చేస్తున్నారని గుర్రం రామారావు ధ్వజమెత్తారు. అంత మాత్రమే కాకుండా ఇక ప్రభుత్వం దళిత సంక్షేమ పథకాలని, దాదాపు 28 దళిత సంక్షేమ పథకాలని ఈ రోజు రద్దు చేసింది. ఎందుకు చేసింది అని అడుగుతున్నా. ఏమి వాళ్ళు నాన్న పెట్టినయో, వాళ్ళు అదో వాళ్ళ తాత పెట్టినయో కాదు, భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగ వ్యవస్థల్ని రద్దుపరిచేటటువంటి అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారని కూడా అడుగుతా ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మీరు ఎలా రద్దు చేస్తారు? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీరు ఎలా తీసివేస్తారు? ఎన్ఎస్ఎఫ్డి లోన్స్ మీరు ఎలా తీసివేస్తారు? ఎన్ఎస్కేఎఫ్డి లోన్స్ మీరు ఎలా తీసివేస్తారు? ఈ పరిణామం బహుశా వైసీపీ ఊహించి ఉండదు. మరేం చేస్తాడు, దేవుడు స్క్రిప్ట్ అలా రాశాడు మరి అనే సెటైర్లు కూడా వస్తున్నాయి. ఎస్సీల ఓట్లలో చీలిక అనేది వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్కో పరిణామం జగన్ ఓటమికి సంకేతాలను అందిస్తోందని వారంటున్నారు. ఏదైతే తన బలం అని జగన్ అనుకుంటున్నారో ఆ బలం సైతం కరిగిపోతుంటే వైసీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే గడప గడపకు బస్సు యాత్ర ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడుతుంటే, పైగా ప్లేన్ రీతో అది కవర్ చేద్దామని చూస్తుంటే, కొత్తగా ఇలా మాల సామాజిక వర్గంలో తన పట్ల వ్యతిరేకత అనేది జగన్ జీర్ణించుకోలేని విషయంగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.